తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ నుంచి త్వరగా విడుదల కావాలని వారి ఆరోగ్యం బాగుండాలని వారి కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలని ఎక్స్ మేయర్ మరియు కాకినాడ జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు శంకర పావని తిరుమల కుమార్ ఆధ్వర్యంలో కాకినాడ త్రిపుర సుందరి అమ్మవారి గుడినందు కుంకుమ పూజలు చేయడమైనది చంద్రబాబు ఆరోగ్యంపై జగన్ రెడ్డి కుట్ర పన్నుతున్నారని ఎక్స్ మేయర్ మరియు కాకినాడ జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు ఆరోపణ చేశారు శంకర పావని తిరుమల కుమార్ మాట్లాడుతూ నీతి నిజాయితీకి మారుపేరైన మాజీ ముఖ్యమంత్రి 73 సంవత్సరాల వయసున్న చంద్రబాబు నాయుడిని 36 రోజులుగా వైసీపీ ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసి రిమాండ్ లో ఉంచిందని 36 రోజులుగా రాజమండ్రి జైల్లో ఉన్న చంద్రబాబుకు కనీస సదుపాయాలు కూడా కల్పించకుండా వారిని ఇబ్బంది పెడుతున్నారని ఈ సందర్భంలో చంద్రబాబు ఆరోగ్యంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని శంకర పావని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పార్వతి సత్య కరకదుర్గ వీరలక్ష్మి అమ్మాజీ కొండమ్మ భూలోకం నామరాజు తోట సతీష్ మహేష్ మొదలగు వారు ఉన్నారు నమస్కారం అండి ఏదైతే చంద్రబాబు నాయుడు గారి ఆరోగ్యం పట్ల మనం కూడా నిన్న కూడా చూసాము ఆయన ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి ఈ రోజు మన కాకినాడలోని బాలతిరుపతి సుందరి అమ్మవారి గుడిలో పూజ చేయించడం జరిగింది ఏదైతే కేవలం రాష్ట్రం కోసం ప్రజల కోసం కష్టపడి పనిచేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు కుటుంబం కంటే రాష్ట్రం ఆ కుటుంబం అంటే అనేసి అడిగితే ముందు రాష్ట్రం గురించి ఆలోచించే వ్యక్తి రాష్ట్ర ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి తర్వాత కుటుంబం గురించి ఆలోచించే వ్యక్తి అని చెప్పి భువనేశ్వరమ్మ చెప్పడం కూడా మనం అందరం కూడా గమనించాం అటువంటి వ్యక్తి ఈ రోజు అక్రమంగా జైల్లో ఉండి దాదాపుగా 33 రోజులు అవుతుంది అంటే ఈ రోజు రాష్ట్రానికి కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ మన చంద్రబాబు నాయుడు గారి వయసుని కూడా ఖాతరు చేయకుండా ఆయన్ని అక్రమంగా జైల్లో పెట్టి బాధపడుతున్నారు అంటే నిజంగా ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్న దురదృష్టం అని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను ఈరోజు ఈ పూజ చేయించడం ద్వారా ఆయన మీద ఉన్నటువంటి దుష్టశక్తులన్నీ కూడా నశించుకోవాలని చెప్పి ఆయన ఆరోగ్యాలతో తొందరగా బయటకు రావాలని చెప్పేసి అమ్మవారిని ప్రత్యేకంగా కోరుకుంటా ఉన్నాము అదేవిధంగా దసరాలో రిలీజ్ చేస్తాము మెయిన్ మేనిఫెస్టో అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి హామీ ఇవ్వడం జరిగింది కంపల్సరీ దసరాలోనే ఆయన ఆ హామీ నెరవేరుస్తారని చెప్పి దసరా టైం ఆయన బయటకు వచ్చేస్తారని చెప్పేసి కూడా మేము విశ్వసిస్తున్నాము అదే దేవుడు కూడా అనుకూలంగా ఉంటుందని చెప్పేసి చెప్పి దేవ ఆశీస్సులన్నీ ఆయనకు ఉంటాయని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు.